వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలని కలలు కంటుంది భర్త విషయంలో ఏ అమ్మాయికైనా కొన్ని కోరికలు ఉంటాయి అందుకే చేసుకోబోయే వాడిని ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది చేసుకునేవాడిలో ఆ క్వాలిటీలు ఈ క్వాలిటీలు ఉండాలని ఓపెన్ గా వారి సన్నిహితుల దగ్గర చెబుతూ ఉంటారు ఈ విషయంలో ఎవరైనా ఒకటే సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు తమ భర్తలో ఫలానా క్వాలిటీలు ఉండాలని కోరుకుంటారు తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా తను చేసుకోబోయే భర్త విషయంలో తొలిసారి ఓపెన్ అయింది అతడు ఆదర్శంగా ఉండాలి నన్ను ఎప్పుడూ జోక్స్ వేసి నవ్వించాలి చాలా క్రియేటివ్గా ఉండాలి అలాగే ఇతరుల్లో స్ఫూర్తిని సైతం నింపేలా ఉండాలి అలాంటి వాడంటేనే నాకు ఇష్టమని తెలిపింది ఇప్పుడు వ్యాఖ్యలు నెట్టింట్లో ఇంట్లో తెగ చక్కలు కొడుతున్నాయి అయితే ఈ కమెంట్లను యాడ్ చేస్తూ శృతి హాసన్ మాజీ బాయ్ ఫ్రెండ్ కథలు తవ్వి తీస్తున్నారు నెటిజన్లు శృతి హాసన్ తొలిసారి విదేశీయుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శృతి తొలి ప్రేమికుడు అతడే అతడి కోసం కెరియర్ ని సైతం పక్కన పెట్టేసింది తన తండ్రి కమల్ హాసన్ కు కూడా పరిచయం చేసింది నేరుగా ఇంట్లోనే లంచ్ డిన్నర్ పార్టీలు ఎంజాయ్ చేశారు కానీ ఆ బంధం కొంతకాలమే సాఫీగా సాగింది కారణం ఏంటో తెలియదు గాని వారిద్దరూ విడిపోయారు శృతిహాసన్ మాత్రం మానసిక సంఘర్షణకు గురైంది అటుపై కొంత గ్యాప్ తీసుకుని ముంబైకి చెందిన డూడల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో మరోసారి లవ్లో పడింది ఇతడితోనూ బాగానే సావాసం చేసింది క్లోజ్గా మూవ్ అయింది అయితే తొలి ప్రేమ వైఫల్యంతో రెండోసారి జాగ్రత్త పడింది శృతిహాసన్ మనసును మరీ అంతగా గాయపరచుకోలేదు కొంతకాలం అనంతరం అమ్మడు ఇతడికి బ్రేకప్ చెప్పింది శాంతనుతో జర్నీ క్రేజీ ప్రయాణమని తనతో ఉన్నంతకాలం తన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంది శృతిహాసన్ కోరుకున్న లక్షణాలు వాళ్ళిద్దరిలో లేవా అని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు